Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీ పథకం ఫాలో అవుతాం, పర్మిషన్ ఇవ్వండి. జగన్ సర్కార్కు తెలంగాణ అభ్యర్థన. ఏపీలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న ఒక కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. దీంతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆ కార్యక్రమం అమలుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పథకాన్ని ప్రకటించారు. దీని కింద ఏపీలోని 45,000 ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలతో పాటుగా అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే తొలి విడత లక్ష్యాల్లో భాగంగా భారీగా నిధులు కేటాయించారు. అదే సమయంలో ఎక్కడా ఈ కార్యక్రమంలో అనుమానాలకు, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ కార్యక్రమంలో నిర్ణయించిన లక్ష్యాలు, అమలు చేస్తున్న పనులు, పూర్తయిన పనులతో పాటుగా నిధుల ఖర్చు ఏ మేర చేశారనే దానిపైన ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతలను టీసీఎస్ సంస్థకు అప్పగించారు. అయితే ఇప్పుడు ఇదే అంశంపైన తమకు ఈ సాఫ్ట్వేర్ను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం టీసీఎస్ను కోరింది. అందుకు తాము ఏపీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుని దానిని అమలు చేస్తున్నామని, ఇవ్వాలంటే ఏపీ ప్రభుత్వం అనుమతి కావాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్ సుల్తానియా ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్కు ఒక లేఖ రాశారు. అందులో తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం ఏపీ రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగించుకునేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. దీని ద్వారా తమ రాష్ట్రంలోనూ ఏపీ తరహాలోనే నాడు నేడు అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్కు ఈ లేఖ గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన లేఖను పరిశీలించారు. వెంటనే సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. తెలుగు ప్రజలకు ప్రయోజనం చేకూరేందుకు అవసరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణ అధికారులు అడిగిన విధంగా నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇప్పుడు ఇది ఏపీ ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఏపీలో అమలు చేస్తున్న వార్డు సచివాలయాల గురించి అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపించాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం ఒక దశలో వార్డు వాలంటీర్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలన చేసింది.